మన ఎంపీడీఓ గారు ఆల్రెడీ చెప్పున్నారు కాబట్టి మా మహిళా పోలీస్ కొంచెం హెల్ప్ చేయమ్మా వాళ్ళకి నెక్స్ట్ ఎన్ చామంతి మధ్య అపర్ణ గడ్డం చెల్లయ్య బియ్యం కూరగాయలు సరుకులు కూడా ఇవ్వడం జరుగుతుంది దయచేసి అందరిని తీసుకోవాల్సిన విజ్ఞప్తి నాగరాజు నెక్స్ట్ రామారావు గారు 1200 కోట్లు ఆదాయం రావాల్సింది ఈ రోజు 70-75 కోట్లే వచ్చింది కరోనా వల్ల ఇంత భారీగా మనం నష్టపోతున్నాం అయినప్పటికీ కూడా ఏదైతే తను ఇచ్చిన మాట ప్రకారం 1300 కోట్ల రూపాయలు ఈ రోజు జీరో వడ్డీ కింద మహిళలకి ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు దాదాపు మన జిల్లాకు సంబంధించి 100 కోట్ల రూపాయలు మన జిల్లాకు సంబంధించి ఈ రోజు లబ్ధి చేకూరుతా ఉంది దాని వల్ల దాదాపు ని లక్షల మంది మహిళలు దాని వల్ల లబ్ధి పొందే కార్యక్రమం ఇన్ని ఇబ్బందులు కూడా ముఖ్యమంత్రి గారు ఈ రోజు ప్రారంభిస్తున్నారు ఇదే కాకుండా బీమాకు సంబంధించి కూడా దాదాపు ఈ రోజు అందరికీ కూడా చెక్స్ కూడా ఇవ్వడం జరుగుతా ఉంది వాళ్ళందరికీ కూడా కాబట్టి ఏదైతే సంక్షేమం కాని ఒకటైతే ఉంది చంద్రబాబు నాయుడు గారి లాగా రోజు పొద్దునే పని తక్కువ డప్పు ఎక్కువ కట్టుకునే ముఖ్యమంత్రి మాత్రం గత ముఖ్యమంత్రి లాగా కాదు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మీరు చేయలేక ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మీరు చేయరు ఒక 20 మందికో 30 మందికో ఆడాడిచ్చుకునేసి ఫోటో కొట్టుకొని మేము చేయించుకున్న డూప్ రాజకీయాలు ఈ పార్టీ చేది కాబట్టి అది మీకు ఎక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పి ఇట్లాంటి ఎదవ రాజకీయాలు మానుకోమని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు అందరికీ కూడా దీనికి సహకరించిన కార్యక్రమాన్ని సహకరించిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను మాలా స్త్రీ 100,000 రూపాయలు నామిన కరోనా వైరస్ నివారణలో భాగంగా లాక్డౌన్ విధించిన విషయం అందరికీ తెలిసిందే అందులో భాగంగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ముందుకు వచ్చి దాతల సహాయంతో మరియు నాయకులు కార్యకర్తలు కూడా ప్రజలను ఆదుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే అందులో భాగంగా ఈరోజు విడవలూరు మండలంలో మన ఇరిగేషన్ మినిస్టర్ గారు అనిల్ కుమార్ యాదవ్ గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది చాలా సంతోషం ఈరోజు ఈ మండలంలో ఎవరికైతే రేషన్ కార్డ్స్ లేవో ఆ లిస్ట్ అంతా కూడా తెప్పించాం ప్రతి గ్రామానికి పంపించి అక్కడ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మాత్రం కొంతమందికి మినిస్టర్ గారి చేతుల మీదుగా ఇచ్చాము ఈ లాక్డౌన్ కొనసాగించే అవకాశం కూడా ఉంది బహుశా మే ఎండింగ్కి పోతుందో జూన్ ఎండింగ్కి పోతుందో కూడా తెలియని పరిస్థితి ప్రధానమంత్రి గారు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది ఏది ఏమైనా ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుతున్నాం తగ్గిపోతూ ఉంది చాలా వరకు
ఇబ్బంది ఉండదని మాత్రం దయచేసి రోడ్ల మీదకు రావద్దు. ఇప్పటి వరకు అధికారులు ప్రజాప్రతినిధులు పత్రికా విలేకరులు చేసిన కృషి అంతా కూడా వేస్ట్ అయిపోతుంది, మనం పడ్డ శ్రమ అంతా కూడా వృధా అయిపోతుంది. అందువల్ల ప్రజలందరూ కూడా మరొకసారి మనవి చేస్తా ఉన్నాం, దయచేసి ఇళ్లల్లో ఉంచి బయటికి రావద్దు. ప్రభుత్వం అన్ని విధాలా మిమ్మల్ని ఆదుకుంటుంది, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ దాతలు కానీ మిమ్మల్ని ఆదుకుంటాం. అధికార యంత్రాంగం అంతా కూడా మీకు అండగా ఉంది, పత్రికా విలేకరులందరూ కూడా మీకు అండగా ఉన్నారు. దయచేసి ఇళ్లల్లో ఉంచి బయటికి రావద్దు, పరిస్థితి అర్థం చేసుకోండి. ఆ కరోనా వైరస్ అనే మహమ్మారి ఎంత ప్రమాదకరమైనదో, ఈరోజు ప్రపంచం ఏ విధంగా ఉనికిపోతుందో ప్రజలందరూ కూడా గుర్తించి సహకరించాలని చెప్పి కోరుతున్నాను.